రైతుల్ని ఏనాడైనా పిలిచావా? మరి ఒక్క శాసన రాజధాని కడతానికి 34,000 ఎకరాలు నాకెందుకు? నేను మిగతా ఇంత ఇన్ని ఎకరాలే తీసుకుంటా, మిగతా వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఏనాడైనా చెప్పావా? ఇచ్చేయడానికి ప్రయత్నం చేశావా? లేకుండా మహిళలని చూడకుండా, పిల్లలని చూడకుండా, వృద్ధులని చూడకుండా పోలీసులతో కొట్టించాడు. పొత్తి కడుపుల్లో బూటు కాళ్ళతో తను ఇచ్చాడు. నేను చూశానండి అక్కడ జరిగినటువంటి 9 గ్రామాల్లో జరిగినటువంటి అన్ని శిబిరాలు అనేక సార్లు నేను సందర్శించాను. వరలక్ష్మి గారు కూడా తెలుసు, ఆ శిబిరాల్లో కూడా మాట్లాడాను. ఆ పోలీసులు అండి ఆ శిబిరాల్లో ఉండే వంట భోజనం అక్కడే తిని వాళ్ళనే కొట్టేవాళ్ళు. మధ్యాహ్నం పూట అన్నం అక్కడే తినేవాళ్ళు, టీలు కాఫీలు తాగేవాళ్ళు, మళ్ళీ వాళ్ళనే కొట్టేవాళ్ళు. ఇలాంటి పైశాచికమైనటువంటి పరిపాలన బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చేసి ఉండరండి. ఇది నేషనల్ మీడియాకి ఎందుకు కనిపించలేదో నాకు అర్థం కాలేదండి. సింగూరులో కలకటాలో కలకటా దగ్గర టాటా వారి నానో కారు కోసం 500 ఎకరాలు తీసుకొని అక్కడ పెడతారంటే రైతులు వ్యతిరేకించారు. ఆ నానో కారు అక్కడ పెట్టలేకపోయారు, అది గుజరాత్కో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ అక్కడ రైతులు కొద్ది రోజులే చేశారు ఉద్యమం. కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పరిశ్రమని పోగొట్టుకున్నామని తర్వాత బాధపడ్డారు. కానీ ఇక్కడ రైతులు చంద్రబాబు నాయుడు గారి మాట మీద, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద, ఆయన శ్రమ మీద, ఆయనకు ఉన్నటువంటి విజన్ మీద నమ్మి 1000 ఎకరాలు ఇచ్చారు. మీరు మనం చూశారు కదా విజయవాడ వరదల్లో ఆయన విరాళాలు ఇవ్వండి అని చెప్పి ఒక మాట అంటే, ఆనాడు రైతులు రాజధాని కోసం ఏ రకంగా భూములు విరాళాలు ఇచ్చారో, భూములు ప్రభుత్వానికి ఇచ్చారో, విజయవాడ వరదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా వరదల దాతలు సహాయం అందజేస్తూ ఉన్నారు కంపెనీలు, అలాగే వ్యక్తులు. అమరావతికి కూడా నిర్మాణానికి చాలామంది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా చాలామంది వచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నారు. అలాగే అన్న క్యాంటీన్ నిర్వహణ కోసం కూడా చాలా విషయాలు ఉన్నాయి. రఫీ గారు మాట్లాడదాం ఒకసారి, కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. కన్క్లూడ్ చేస్తా, ఈ రకమైనటువంటి నాయకత్వము వ్యక్తిత్వము చంద్రబాబు నాయుడు గారి ఉంది కాబట్టే అమరావతి పునఃప్రతిష్ట జరిగింది. ఇది ప్రపంచంలో ఒక చరిత్రగా రైతులు చేసిన ఉద్యమం ఒక చరిత్ర, అమరావతి నిర్మాణం ఒక చరిత్ర. ఈ అమరావతి నిర్మాణం 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయలే కాకుండా పడుకోవాళ్ళు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా చాలా సంవత్సరం ముందుకు వస్తాయి. 50-60 వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు సమీకరిస్తారు. ఈ అమరావతి కట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక టూరిజం సెంటర్ అవుతుంది. ఎందుకు దీని చరిత్ర, దీని త్యాగం, దీని నిర్మాణం తెలుసుకోవడానికి, చూడటానికి